హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు డిజైనర్ ఫ్రిల్ ఫ్రాక్ ఎలా డిజైన్ చేసుకోవాలో చూపిస్తున్నాను. దీని స్టిచ్చింగ్ అంతా కూడా చాలా ఈజీగా ఉంటుంది, సో చివరి దాకా చూడండి. దీనికోసం నేను కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నానండి. ఇది వచ్చేసి 1.5 మీటర్ తీసుకున్నాను. సో దీన్ని ఇప్పుడు ఎలా కటింగ్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఫ్యాబ్రిక్ని ఈ విధంగా 4 మడతల కింద వేసుకోవాలి. ఇది వచ్చేసి ఫోల్డెడ్ సైడ్, ఇది వచ్చేసి ఓపెన్ సైడ్. ఇలాగా 4 మడతలుగా పొరలుగా వేసుకోవాలి. ఇలా 4 పొరలుగా వేసుకున్నాక ఇప్పుడు మనం దీని కొలతలు తీసుకోవాలి. నేను కొలతని ఫోల్డెడ్ వైపు నుంచి తీసుకుంటున్నాను. మడత వైపు ఉన్న మీదుగా తీసుకుని ఈ విధంగా షోల్డర్ పార్ట్ తీసుకోవాలి. షోల్డర్ పార్ట్ వచ్చేసి ఇక్కడ నాకు 9 ఇంచెస్ ఉంది. 9లో హాఫ్ ఎంత మనకి 4.5 ఇంచెస్. సో మనం 4.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ కూడా అంతేనండి. ఆర్మ్ హోల్ కూడా మనకి షోల్డర్ ఎంత ఉందో అంతే ఉంటుంది. సో ఆర్మ్ హోల్ కూడా 4.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోండి స్కేల్తో. మీ దగ్గర స్కేల్ లేకపోతే ఫ్రీ హ్యాండ్తో అయినా కూడా చేసుకోవచ్చు. సో మనకి కరెక్ట్గా 4.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు అక్కడ నుంచి మనం చెస్ట్ లైన్ కూడా తీసుకోవాలి. చెస్ట్ రౌండ్ వచ్చేసి నాకు ఇక్కడ 18 ఇంచెస్ ఉందండి. నేను ఇక్కడ దానికి 18 ఇంచెస్ ఫోర్త్ పార్ట్ తీసుకుని ప్లస్ 2 ఇంచెస్ యాడ్ చేసుకున్నాను. మనకి ఇక్కడ 6.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. 6.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఈ విధంగా అక్కడ కూడా మనం లైన్ డ్రా చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు మనం వెయిస్ట్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. వెయిస్ట్ పొడవు వచ్చేసి నాకు ఇక్కడ 9 ఇంచులు ఉంది. అంటే ఇప్పుడు మనం 9 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. సో 9 ఇంచుల దగ్గర మార్క్ చేసుకుని అక్కడ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోండి స్కేల్తో. అంటే మనకి 9 ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, మనకి ఫ్యాబ్రిక్ అక్కడ వరకు అవసరం అన్నమాట. సో ఆ లైన్తో మనం ఆ లైన్ గీసుకుంటే మనకి ఫ్యాబ్రిక్ అనేది నడుము పార్ట్ అని అక్కడ దాకా ఉంటుంది. సో నడుము పొడవు వచ్చేసి 9 ఇంచులకి మార్క్ చేసుకున్నాక ఇప్పుడు మనం నడుము రౌండ్ చూసుకోవాలి. నడుము రౌండ్ వచ్చేసి 17 ఇంచెస్ ఉందండి. సో 17 డివైడెడ్ బై 4 ప్లస్ 2 ఇంచెస్ యాడ్ చేసుకున్నాను. నాకు ఇక్కడ 6 ఇంచెస్ వచ్చింది. సో 6 ఇంచెస్ దగ్గరనే మార్క్ చేసుకుంటున్నాను. నడుము రౌండ్ వచ్చేసి 6 ఇంచెస్. ఇక్కడ ఇందాక మనం చెస్ట్ రౌండ్ తీసుకున్నాం కదా, అది వచ్చి 6.5 ఇంచెస్ ఉంది కదండి. సో ఇప్పుడు మనం ఆ 6.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్న మార్క్ని మనం ఇలా 6 ఇంచెస్ దగ్గర కలుపుకోవాలి. కింద వేస్ట్ రౌండ్ దగ్గర కలుపుకోవాలి ఈ విధంగా. ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఆర్మ్ హోల్ దగ్గర ఇలా కర్వ్ షేప్ తీసుకోండి. లైట్గా ఇలా మిడిల్లోంచి ఇలాగ కర్వ్ షేప్ తీసుకోండి. ఇప్పుడు మనం నెక్ విడ్త్ తీసుకోవాలి. నెక్ విడ్త్ వచ్చేసి ఫోల్డెడ్ వైపు నుంచి 3 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. నెక్ లెంత్ వచ్చేసి కూడా నేను 3 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను పొడవు. సో దీన్ని ఇప్పుడు ఒక బాక్స్ షేప్లో మనం డ్రా చేసుకోవాలి ఈ విధంగా. ఇక్కడ కూడా లైట్గా కర్వ్ షేప్ తీసుకోండి, రౌండ్ షేపు. మీరు ఏ షేప్లో కావాల్సితే ఆ షేపు, నేనైతే రౌండ్ షేప్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు దీని అంతటిని మనం కటింగ్ చేసేసుకోవాలి. జాగ్రత్తగా కటింగ్ చేసుకోండి. ఇక్కడ ఆల్రెడీ మనం లూజ్ కూడా మనం యాడ్ చేసుకుని మెజర్ చేసుకున్నాం కాబట్టి, సో మీరు ఎక్కడ వరకు అయితే డ్రా చేసుకున్నారో అదంతా కూడా మీరు కటింగ్ చేసేసుకోండి. సో మనం లూజ్ కోసం ఏం వదలక్కర్లేదు, ఆల్రెడీ మనం మెజర్ చేసేసుకున్నాం కాబట్టి. కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా కట్ చేయండి, ఏమాత్రం తేడా వచ్చినా మొత్తం ఫ్యాబ్రిక్ చెడిపోతుంది. సో జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఈ విధంగా మనం కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. ఒక పార్ట్ పక్కకు పెట్టేసి ఇలా మనం బ్యాక్ పార్ట్ తీసుకుని దీన్ని మిడిల్లో మెజర్ చేసుకుని నెక్ దగ్గర మిడిల్లో ఒక 1.5 ఇంచెస్ కిందకి డౌన్ చేసుకుని మార్క్ చేసుకోండి. సో అక్కడ మనం 1.5 ఇంచెస్ వరకు కట్ చేసుకోవాలి. ఇలా స్కేల్తో లైన్ డ్రా చేసుకుని కట్ చేసుకోండి అక్కడ. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇది ఎందుకంటే మనకి లూజ్, మనకి ఈజీగా పైనుంచి తల ఈజీగా వెళ్ళడానికి మనకి ఉక్ లాంటిది వేసుకుంటే ఫ్రీగా వేసుకోవడానికి కూడా ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు బాటమ్ పార్ట్ కట్ చేసుకోవాలి. సో బాటమ్ పార్ట్ కోసం నేను ఇలాగ 2 లేయర్స్ తీసుకున్నాను, 2 ఫ్యాబ్రిక్ పీసెస్ తీసుకున్నాను ఈ విధంగా. ఇది వచ్చేసి నేను దీని విడ్త్ వచ్చేసి 21 ఇంచెస్ తీసుకున్నాను. దీని పొడవు వచ్చేసి 13 ఇంచెస్ అండి. ఒక 1 ఇంచ్ నేను లూజ్ లోపల మనం ఫోల్డ్ చేసుకుని పెట్టుకుంటాం కదా, సో నేను ఇక్కడ 14 ఇంచెస్ తీసుకున్నాను అనమాట. సో దీని యాక్యురేట్ హైట్ వచ్చేసి 13 ఇంచెస్. నేను ఇంకా 1 ఇంచ్ యాడ్ చేసుకుని 14 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా మీరు ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి. ఇలా మనకి ఇప్పుడు 4 ఫోల్డ్ అయినాయి. ఇలా 4 మడతలు వేసుకున్నాక ఇప్పుడు మనం ఇందాక మనం టాప్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, ఈ ఒక పార్ట్ దాన్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి.
ఇలా బాటమ్ పార్ట్ దగ్గర అడ్జస్ట్ చేసుకోండి. ఎక్కడైతే మీకు నడుము ఎండ్ పాయింట్ ఉందో అక్కడ మీరు ఒక లైన్ అది డాట్ పెట్టుకోండి, అక్కడ మీరు మార్క్ చేసుకోండి. ఈ విధంగా ఇలా మార్క్ చేసుకున్న దాన్ని కిందకి స్లోప్ లైన్లో డ్రా చేసుకోండి. ఈ విధంగా ఇలా డ్రా చేసుకొని ఒక 1 ఇంచ్ పైకి తీసుకోండి. కిందన బాటమ్ దగ్గర ఒక 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకుని అక్కడ కింద లైట్గా ఇలాగ రౌండ్ షేప్ తీసుకోండి కిందకి. సో దీన్ని ఇప్పుడు మనం కట్ చేసేసుకోవాలి. ఎప్పుడైనా కూడా మీరు కిందన మనం ఎప్పుడైనా కటింగ్ చేసుకోవాలంటే బాటమ్ పార్ట్ ఇది చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. నడుము కొలత కూడా మనం ఏం తీసుకోకర్లేదు, ఇలా మనకి ఈజీగా అయిపోతుంది. సో దీని పొడవు వచ్చేసి మనకి ఇక్కడ ఇందాక 13 ఇంచెస్ అని చెప్పాను కదా, 13 డివైడెడ్ బై 3 చేస్తే మనకి 4 వస్తుంది. ఆ 3 ఇంచెస్ మనం ఎందుకు చేస్తున్నామంటే ఇక్కడ స్ట్రిప్స్ అనేవి అటాచ్ చేస్తాం. సో స్ట్రిప్స్ అనేవి ఎలా అటాచ్ చేసుకోవాలంటే 4 ఇంచెస్ గ్యాప్లో మనం అటాచ్ చేసుకోవాలి. ఫ్రిల్స్ పెట్టుకుంటామని చెప్పాను కదా, సో 13 పొడవు ఎంత ఉందో దాన్ని మీరు ఎన్నైతే స్ట్రిప్స్ అటాచ్ చేయాలనుకున్నారో ఆ పొడవిని ఆ స్ట్రిప్స్ ఎన్ని తీసుకోవాలనుకున్నారో అన్ని మీరు డివైడ్ చేసుకోండి. ఈ విధంగా 4 వస్తుంది. ఇందాక మనం ఫ్రిల్స్ కోసం మార్క్ చేసుకున్నాం కదా, సో ఆ ఫ్రిల్స్ కోసం మనం ఇలా స్ట్రిప్స్ అనేవి కట్ చేసుకోవాలి. ఇవి టోటల్గా 6, 3 వచ్చేసి ఫ్రంట్, 3 వచ్చేసి బ్యాక్కి కట్ చేసుకున్నాను. టోటల్గా 6 స్ట్రిప్స్ అనేవి కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీని స్ట్రిప్స్ పొడవు వచ్చేసి నేను 6 ఇంచెస్ తీసుకున్నానండి. అన్నీ కూడా 6 ఇంచెస్ తీసుకోవాలి సమానంగా. దీని వెడల్పు వచ్చేసి 32 ఇంచెస్, సేమ్ అన్నీ కూడా 32 ఇంచెస్కి తీసుకోవాలి. 32 ఇంచెస్ తీసుకోవడం వల్ల ఫ్రిల్స్ అనేవి బాగా వస్తుంది, కొంచెం చూడడానికి కూడా మనకి అందంగా ఉంటుంది బుట్టలాగా. సో దీనిపైన మనం లూజ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. లూజ్ స్టిచ్ వేసుకోవాలి మనం. ఇలా స్టిచ్ వేసుకున్నాక ఒక దారపు కొనను తీసుకుని మనం ఈ విధంగా ఫ్రిల్స్ అనేవి చేసుకోవాలి. ఇలా మనం గ్యాదర్ చేసుకోవాలి క్లాత్ అంతా కూడా ఒక దగ్గరికి. సో ఫ్రిల్స్ అనేవి మనకి రెడీ అయిపోయినాయి. ఈ విధంగా నేను 3 కూడా ఈ విధంగా చేసుకున్నాను, టోటల్గా 6 అండి. 6 కూడా మనం ఇలాగే చేసుకోవాలి. సో మనం ఫస్ట్ మనం ఫ్రంట్ పార్ట్కి అటాచ్ చేసుకున్నాం కాబట్టి 3 పార్ట్స్ తీసుకున్నాము. 3 ఇవేమో బ్యాక్ అని చెప్పాను కదా. సో ఇప్పుడు మనం 3 పార్ట్స్ ఎలా అటాచ్ చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను. మనం కట్ చేసుకున్న బాటమ్ పార్ట్ని తీసుకుని దానిపైన ఇందాక మనం కట్ చేసుకున్న ఫ్రిల్ ఉంది కదా స్ట్రిప్, దాన్ని ఈ విధంగా పైన అటాచ్ చేసుకోవాలి. నడుము దగ్గర చివరన మనం ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. కనిపిస్తుంది కదా, మనం పైన ఈ విధంగా అటాచ్ చేసేసుకోవాలి. దీన్ని స్టిచ్ వేసేసుకోండి అక్కడ. ఈ విధంగా స్టిచ్ వేసుకున్నాక ఇప్పుడు మనం కింద సెకండ్ ఫ్రిల్ కూడా అటాచ్ చేసుకోవాలి. సెకండ్ ఫ్రిల్ కోసం మనం 4 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. మనం ఆ విధంగా టేప్ని అక్కడ పెట్టుకుని 4 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. టేప్ని జరుపుకుంటూ 4 ఇంచెస్కి అలాగే లైన్ అంతా కూడా మీరు 4 ఇంచెస్ వరకు డ్రా చేసుకోండి అంతా కూడా. ఈ స్టెప్ మాత్రం జాగ్రత్తగా చేయండి, ఎందుకంటే మనకి ఫ్రిల్స్ అనేవి కరెక్ట్గా వస్తేనే ఫ్రాక్ అనేది అందంగా ఉంటుంది. సో ఈ ఫ్రిల్స్ అనేవి జాగ్రత్తగా వచ్చేలా చూసుకోండి. ఇలా 4 ఇంచెస్కి మార్క్ చేసుకుని మీరు అక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇలా లైన్ డ్రా చేసుకున్నాక ఇప్పుడు స్ట్రిప్ని ఇలా తిరిగేసుకుని పెట్టుకోండి. ఇలా తిరిగేసి పెట్టుకుని దాన్ని ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకుని ఇలాగ మీరు స్టిచ్ వేసేసుకోండి దాని మీద. ఇలా స్టిచ్ వేసుకుని తిప్పితే మనకి కరెక్ట్గా మనకి ఫ్రిల్ అనేది వస్తుంది. అక్కడ నేను ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్నాను. సో ఇప్పుడు నేను తిరిగేసి చూపిస్తాను మీకు ఎలా వస్తుందో. లోపలికి మనకి కుట్టంతా వెళ్ళిపోయి పైన ఇలా అందంగా వస్తుంది అన్నమాట. చూసారు కదా, ఇలా మనకి ఒకదాని మీద ఒకటిగా కొంచెం ఒక 2 ఇంచెస్ కవర్ అవుతూ మనకి ఫ్రిల్ అనేది వస్తుంది. సో ఇప్పుడు థర్డ్ లేయర్ కూడా మనం అలాగే అటాచ్ చేసుకోవాలి. 4 ఇంచెస్కి యథావిధిగా ఇందాక మార్క్ చేసుకున్నట్టుగానే 4 ఇంచెస్కి మార్క్ చేసుకోండి టేప్ని జరుపుకుంటూ. స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుని సేమ్ ఇందాకలాగే ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకుని కుట్టు వేసేసుకోండి. ఇలా కుట్టు వేసేసుకున్నాక మనకి అన్నీ కూడా చక్కగా నీట్గా వచ్చేసినాయండి, ఫినిషింగ్ కూడా బాగా వచ్చింది. సో ఈ విధంగా ఫ్రిల్స్ అనేవి మనకి సెట్ అయిపోయినాయి. ఇప్పుడు మనం కిందన
మనకి లోపల లేయర్ ఉంది కదా బాటమ్ పార్ట్, దాని దగ్గర మనం కిందన డబల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి. మీరు తప్పకుండా డబల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకోండి, అప్పుడు మనకి దారాలు బయటికి రాకుండా ఉంటాయి. ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసుకోండి మీరు. ఇప్పుడు దాని మీద స్టిచ్ వేసేసుకోండి అంతే. ఇక్కడ నేను డబల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసేసాను. సో మనకి ఫినిషింగ్ అయితే కరెక్ట్గా వచ్చిందండి. సేమ్ యాజ్ ఇట్ ఇస్ బ్యాక్ పార్ట్ కూడా మీరు ఇలాగే చేయండి రెండోది కూడా. సో ఇది పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనం టాప్ పార్ట్ ఫినిషింగ్ ఇచ్చుకోవాలి. సో టాప్ యోక్ పార్ట్ తీసుకుని దాని నెక్ దగ్గర మీరు ఇలాగా ఒక స్ట్రిప్ తీసుకోండి. స్ట్రిప్ని ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకుని దాని అంచులు వెంబట మనం స్టిచ్ వేసుకోండి. ఈ విధంగా స్టిచ్ వేసేసుకోండి నేను చూపిస్తున్న విధంగా. ఇలా నేను హాఫ్ ఇంచ్ డిస్టెన్స్లో స్టిచ్ అనేది వేసుకున్నాను. ఇప్పుడు మనం చిన్న చిన్న కట్స్ అనేవి ఇచ్చుకోవాలి. దీనివల్ల మనకి మెడ ఈజీగా తిరుగుతుందన్నమాట. నెక్ దగ్గర ముడతలు రాకుండా కరెక్ట్గా నీట్గా వస్తుంది. ఇలా కట్ చేసుకుని మనం డబల్ ఫోల్డ్ చేసుకుని లోపలికి స్టిచ్ వేసేసుకోవాలి. ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోండి. అక్కడ ఫ్రంట్ నెక్ పార్ట్ మనకి ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా తీసుకుని మనం ఇందాక ఇక్కడ కట్టించుకున్నాం కదా, దాని మీద ఇలా స్ట్రిప్ తీసుకుని సేమ్ ఇందాకట్లాగే మనం అటాచ్ చేసేసుకోవాలి. ఇలా నేను నెక్ పార్ట్ అనేది కంప్లీట్ చేసేసుకున్నాను బ్యాక్ పార్ట్కి. సో ఇప్పుడు మనకి ఫ్రంట్ బ్యాక్ కూడా నెక్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు దీని మీద మనకి బయటకు వచ్చే పార్ట్ లోపలికి ఈ విధంగా పెట్టుకుని ఇలా లోపలికి పెట్టేసుకుని షోల్డర్ పార్ట్ అటాచ్ చేసేసుకోండి. ఇలా షోల్డర్స్ అటాచ్ చేసుకున్నాక ఇప్పుడు మనం షోల్డర్స్ దగ్గర కూడా మనం స్ట్రిప్స్ అనేవి అటాచ్ చేసుకోవాలి. ఇలా స్ట్రిప్ తీసుకుని దాని మీదుగా ఇందాక నేను నెక్ పార్ట్ దగ్గర ఎలా అయితే స్టిచ్ వేసి చూపించానో సేమ్ అదే విధంగా స్టిచ్ వేసుకుని కట్ చేసుకుని డబల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోండి. షోల్డర్ పార్ట్ కూడా మనకి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని బాటమ్ పార్ట్కి అటాచ్ చేసుకోవాలి. సో బాటమ్ పార్ట్కి అటాచ్ చేసుకోవడం కోసం కింద మనం దీన్ని ఈ విధంగా పెట్టుకుని స్టిచ్ వేసేసుకోవాలి. టోటల్గా మనకి రెండు వైపులా కూడా నేను అటాచ్ చేసేసాను. ఇప్పుడు మనం సైడ్న అటాచ్ చేసేసుకోవాలి. మనకి ఎంతైతే లూజ్ మనకు అవసరమో చూసుకుని సో ఈ విధంగా సైడ్ను కూడా మనం స్టిచ్ వేసేసుకోవాలి అంతా కూడా. అంతేనండి, మనకి డిజైనర్ ఫ్రిల్ ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీ కదండి ఇది, తప్పకుండా మీరు ట్రై చేయండి. మా పాపకు కూడా నేను ఆల్రెడీ వేసి చూశానండి ఇది. ఈ విధంగా ఉంది, బాగుందో లేదో మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు. సో చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చిందండి. మీ అందరికి కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ మీరు ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ప్లీజ్ 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 నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను ఎప్పుడైనా నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్ బాయ్.